వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. అమీర్పేట్ ఆదిత్య ఎన్క్లేవ్లో నిన్న జరిగిన ఫేక్ సిబిఐ ఆఫీసర్స్ కేసును ఎస్ఆర్ నగర్ పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితుల్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. జగదీష్ న్యూమరాలజిస్ట్ ఆఫీసులో పృథ్వీరాజ్ అనే వ్యక్తి గత 3 నెలలుగా పనిచేసి మానేశాడు. పథకం ప్రకారం పన్నాగం రచించి పృథ్వీరాజ్ స్వరూప్ అనే వ్యక్తిని కలిసి ఫేక్ ఆర్గనైజేషన్ ద్వారా నకిలీ యాంటీ కరప్షన్ ఐడీ కార్డును తయారు చేశారు. ఈ 6 కలిసి అర్ధరాత్రి ఆఫీస్కు వెళ్లి ఫేక్ ఐడీ కార్డులను చూపెట్టి జగదీష్ బెదిరించారు. దీంతో జగదీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే ఈ ముఠాను పట్టుకుని వారి వద్ద నుంచి 25 తులాల బంగారం, మొబైల్ ఫోన్స్ ను, ల్యాప్టాప్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. కాగా ఈ కేసును ఛేదించిన పంజగుట్ట ఏసీపీ ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్, క్రైమ్ డిఐ మరియు క్రైమ్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. దీంట్లో జగదీష్ బాబు అనే ఒక న్యూమరాలజిస్ట్, అతని ఇంట్లో సుమారు 9:30 సమయంలో నైట్ టైం ఒక 6 వ్యక్తులు వెళ్ళి వాళ్ళు ఆల్ ఇండియా యాంటీ కరప్షన్ కమిషన్ అని ఐడి కార్డ్స్ చూపించి, ఇటువంటి ఐడి కార్డ్ చూపించి వాళ్ళని యాంటీ కరప్షన్ వింగ్కి సంబంధించిన ఆఫీసర్స్గా గుర్తించుకొని వాళ్ళు లోపల ఐడెంటిఫై చేసుకున్న తర్వాత వాళ్ళని బెదిరించి, అతను చేసే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయని బెదిరించి ఆయన దగ్గర ఒక 50 lakh ర్యాన్సమ్ డిమాండ్ చేయడం జరిగింది. సో 50 lakh అతను క్యాష్ లేదు నా దగ్గర అని చెప్పి అతను బాడీ మీద ఉన్న 2 చైన్స్, 2 బ్రేస్లెట్స్, 2 రింగ్స్ వాళ్ళు ఆయనకి ఆయన డిమాండ్ చేస్తే వాళ్ళు వాళ్ళకి ఆ నగలన్నీ ఆయన ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 3rd floor ఆయన ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక 11 laptops, కంప్లైంట్ ప్రకారం 11 laptops అక్కడి నుంచి తీసుకొని వాళ్ళందరూ పరారవడం జరిగింది. సో ఈ కేసులో ఒక వ్యక్తి, అతను ఒక క్లూ రావడంతో మా ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది ఐడెంటిఫై చేసి ఆ వ్యక్తి ఎవరో 24 hoursలో కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఐ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. దీనికి సంబంధించి ఈ 6 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. గోల్డ్ రికవర్ కూడా ఇంటాక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే ఈ జగదీష్ బాబు అని ఎవరైతే వెతున్నాడో ఇక్కడ మీద ఇంతకుముందు ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయబడ్డది అదే పోలీస్ స్టేషన్లో, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో. సో అది ఆసరాగా తీసుకుని అతని దగ్గర పృథ్వీరాజ్ అనే ఒక ఎక్స్ఎంప్లాయ్ ఉన్నాడు. అతను సుమారు 2-3 నెలలు అతని దగ్గర పనిచేసిన తర్వాత మానేయడం జరిగింది. అతని దగ్గర ఇబ్బంది అడిషనల్ ఇన్స్పెక్టర్ రాజేష్, ఎస్హెచ్ఓ చంద్రశేఖర్, ఏసీపీ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో 2 గ్రేవ్ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దీని వివరాలు ఒక వ్యక్తి రిలయన్స్ మార్ట్, అదేవిధంగా బ్రాండ్ ఫ్యాక్టరీ, ఈ 2 షాప్స్ నుంచి పెద్ద ఎత్తున నగదు, అదేవిధంగా కొన్ని మొబైల్ దొంగతనం చేయడం జరిగింది. ఈ 7/13 బ్రాండ్ ఫ్యాక్టరీలో నైట్ టైం సుమారు 10-10:30 సమయంలో షాప్ బంద్ అయిన తర్వాత ఉదయం వాళ్ళు షాప్ మళ్ళీ ఓపెన్ చేసుకున్న తర్వాత చూస్తే 180,000 వరకు దాంట్లో ఉన్న క్యాష్ దొంగతనం చేయబడ్డది. అదేవిధంగా 10/10 8వ నెల రిలయన్స్ మార్ట్లో 38 మొబైల్ ఫోన్స్ దొంగతనం ఒక వ్యక్తి చేశాడు. సో దీనికి సంబంధించి అడిషనల్ ఇన్స్పెక్టర్, ఎస్హెచ్ఓ వీళ్ళందరూ కూడా పూర్తి కష్టపడి ఇన్ఫర్మేషన్ సేకరించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆ వ్యక్తి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. దీంట్లో ఈయన ఎంఓ ఏ విధంగా చేశాడంటే, ఈయన నైట్ షాప్ క్లోజ్ అయ్యే ముందు సుమారు 9:00 సమయంలో ఆ షాప్లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత అక్కడే ఉండి మొత్తం షాప్కి సంబంధించిన మొత్తం స్టాఫ్ మెంబర్స్ మొత్తం ఆ షాప్ని లాక్ చేసుకొని బయటకు వెళ్ళేంత వరకు లోపలే ఉండి ఆ తర్వాత లోపలున్న ఈ 2 కేసెస్లో ఒక కేసులో 1,80,000 వరకు క్యాష్, 2వ దాంట్లో 36 సెల్ ఫోన్స్, ఈ 2 కూడా అతను దొంగతనం చేసి ఫైర్ ఎగ్జిట్ డోర్స్ ఏవైతే ఉంటాయో అవి అన్లాక్డ్ ఉంటాయి, బయట నుంచి లాక్ చేసినా లోపల నుంచి లాక్ చేస్తారు అని. సో దాని ద్వారా అతను ఎగ్జిట్ అయిపోయి ఈ 2 దొంగతనం చేయడం జరిగింది. అంటే ఇతను ఖచ్చితంగా ఈ అఫెన్సెస్కి సంబంధించిన షాప్స్ని, పెద్ద షాప్స్ రిలయన్స్ మార్ట్ 5 ఫ్లోర్ షాప్, అదేవిధంగా బ్రాండ్ ఫ్యాక్టరీ 3 ఫ్లోర్ షాప్, ఈ 2
ఏవైతే సూపర్ మార్కెట్స్ ఉన్నాయో వీటిలలో ఇతను రెకీ చేసి ఖచ్చితంగా దొంగతనం చేశాడని మా అనుమానం. ఈ వ్యక్తి దగ్గర అరెస్ట్ చేసిన తర్వాత అతని దగ్గర పూర్తిగా మొబైల్ ఫోన్స్ ఏదైతే అన్ని ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది, ఎక్సెప్ట్ వన్ మొబైల్ ఫోన్. అదేవిధంగా క్యాష్ కూడా అతని దగ్గర ఎవరికైతే ఇతను అప్పు ఇచ్చాడో వాళ్ళందరి దగ్గర కూడా క్యాష్ రికవర్ చేసి ఈరోజు మొత్తం ప్రాపర్టీతో పాటు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని ఈరోజు రిమాండ్ చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి అడిషనల్ ఇన్స్పెక్టర్ తర్వాత చంద్రశేఖర్, ఎస్హెచ్ఓ అడిషనల్ ఇన్స్పెక్టర్ రాజేష్, సబ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య, వాళ్ళ సిబ్బంది ఇంకొక ఆర్ మల్లయ్య కానిస్టేబుల్ సుఖ్దేవ్ సింగ్, మోహన్ రావు, వీళ్ళందరూ కూడా ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఈ మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాము. వీళ్ళందరికీ కూడా రివర్స్ ఇవ్వడం జరుగుతుంది. నిందితుడు ఇంతకు ముందు హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేసేవాడు జ్యూస్ అనే సెలూన్ లో. అక్కడ పనిచేసిన తర్వాత అతనికి ఏదో కొన్ని తర్వాత బయటకు వచ్చి బిజినెస్ పెడితే అప్పులు అయినాయి, అప్పులకి సంబంధించి అప్పులు తీర్చలేక ఈ అఫెన్సెస్ చేశానని చెప్తున్నాడు. సో ఇది ఇంతకు ముందు అయితే సంవత్సరాల అనుభవం గల రిజర్వ్ బ్యాంక్ రిజిస్టర్డ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ ద్వారా అతి తక్కువ వడ్డీతో గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్, ప్రాజెక్ట్ లోన్స్, గ్యారంటర్లు ఉన్నవారికి మరియు గ్యారంటర్లు లేని వారికి ప్రత్యేక పథకాలు కలవు. మా ఫోన్ నంబర్స్ 7331161999 మరియు 7331162999. ప్రతి జిల్లాలోనూ ఏరియాల వారీగా బిజినెస్ పార్ట్నర్స్ కావలను మరియు ఏజెంట్స్ కావలను. మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.